గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చెప్పండి మీ చిన్ననాటి జ్ఞాపకాలు లెటర్స్ ద్వారా మీకేమైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయా? అవునండి, మేము అంటే 7th అప్పుడు గురుకుల నవోదయ అలాంటి ఎగ్జామ్స్ ఉండేవి. అయితే మా క్లాసులో వాళ్ళ ఇద్దరికి వచ్చాయి, కాక ముగ్గురికి వచ్చాయి నాతో పాటు. వెళ్ళలేదు, మా సీనియర్స్ అమ్మాయిలు వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళాక మాకు లెటర్స్ రాశారు, చాలా బాగుంది, మీరు కూడా రండి, ఏం కాదు ఇక్కడ చదువుకుందాము, ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా బాగా చెప్తున్నారు, అన్నీ నేర్పిస్తున్నారు అని చెప్పేసి లెటర్స్ రాసేవాళ్ళు అన్నమాట. అయినా ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఎగ్జామ్ రాస్తే మాత్రం ఇది దీని టాలెంట్ చూద్దామనేది రాయించారు. తర్వాత మళ్ళీ మేము 10th వరకు మా మాలూరులోనే చదువుకున్నాము. మాతో పాటు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఒక 4 మెంబర్స్ ఉండేది. అందరం కలిసి సాయంత్రం అయిందంటే రేస్ అని ఆడుకునే వాళ్ళం. రేస్ ఆట, చీకటి లైట్లు బంద్ చేసి రేస్ ఆడుకునే వాళ్ళం. మా అన్నయ్య అప్పుడు మా ఊర్లో వీడియో నడిపించేవాడు, చదువుకోండి అని చెప్పేసి తను వెళ్ళిపోతే తను వచ్చేటాలకి అందరం ఆడుకొని మళ్ళీ తను రాగానే ఇక్కడ వాళ్ళం అక్కడ బుక్కులు చదువుకుంటూ. మా అన్నయ్యకు మా మీద కాన్ఫిడెంట్ పోయింది, తను మళ్ళీ బిజినెస్ పని మీద పెద్ద పిల్లలు సెటిల్ అయ్యారు, అక్కడుండి లెటర్స్ రాసేవాడు అనమాట, బాగా చదువుతున్నారా అంతే అంతే. అవునవును, మా అన్నయ్యను మామూలుగా మేమందరం అప్పుడు హిట్లర్ మూవీ రిలీజ్ అయింది, అందరూ మీ హిట్లర్ అని చెప్పేసి అనేవాళ్ళు. అంతే అండి, ఇంకా లెటర్స్ అంటే ఎక్కువ అప్పటికి మళ్ళీ ల్యాండ్ ఫోన్స్ వచ్చేసాయి. ఇంకా లెటర్స్ పెళ్ళి అంటే మా పెళ్ళి కాక ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి. అప్పుడు కొంచెం నక్సలిజం ఎక్కువ ఉండి కట్ చేసేవాళ్ళు వైర్లు, ఇంకా బ్యాక్ ఏరియా కదా మాది. ఇంకా అప్పుడు తర్వాత మా పెళ్ళి అయింది, పెళ్ళి అయ్యాక మా సార్కి నేను కూడా లెటర్స్ రాసుకున్నాం. అంటే అప్పుడు కట్ చేసేవారు మమ్మీ వాళ్ళది, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఎక్కువ ఉంది, ట్రాక్టర్ అలాంటివి ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి తీసుకురావడం అట్లా ఉండే, ఇన్ఫర్మేషన్ ఏమన్నా వస్తుందేమో అని ల్యాండ్ ఫోన్స్ ఉంచేవాళ్ళు కాదు, కట్ చేసేవారు. అప్పుడు మళ్ళీ మేము లెటర్స్ రాసుకునేవాళ్ళం మా సార్, నేను ఇంకా మా సార్కి నేను లెటర్ రాస్తే ఇంకా మా అతే వాళ్ళు ఓపెన్ చేసి చదువుకుందరు, మా సార్ ఇంకా చెప్పేవారు. అంటే అప్పుడు పెద్దవాళ్ళు అంతే కదా, మా కూడా లెటర్ రాసింది అని వాళ్ళు కూడా సంతోషం పాటలేక. ఏ అత్తయ్య మామయ్య బాగున్నారా? ఒక్క ముక్క కూడా రాయలేదు అని ఫీల్ అయ్యే లేదు. లేదు, అత్తయ్య మామయ్య బాగున్నారా అని చెప్పేసి అడిగేదాన్ని. కోసం వాళ్ళు మొత్తం అందరికి చూపించుకునేవాళ్ళగా మా కోడలు రాసింది మేము బాగున్నావా లేదా అని అడిగి. నా లెటర్ పోయాక తన లెటర్ మళ్ళీ వెంటనే రిప్లై ఇచ్చాడు, మళ్ళీ నా లెటర్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తుండేవాడు. అండ్ మీరు ఇచ్చేవారు కదా ఏంటి? అంటే లెటర్ కదా, పోస్ట్లో వేసేదాన్ని కదా. అంటే వెంటనే రాసేవారు కదా మీరు కూడా? వెంటనే రాసేదని ఇంకా తను ఉంటుంది కదా ఆరాటం, మీకు ఉండేది కదా? ఉండేది నాకు కూడా. ఓకే, మీకు ఇంకా ఇంకెవరికైనా మీకు గుర్తున్నాయా లెటర్స్ రాశారు ఎవరికైనా? రాసాము, చిన్నప్పుడు నవోదయాలో చదువుకున్నామండి, ఎంట్రన్స్ రాయగానే నాకు వచ్చింది. సో అక్కడ కంపల్సరీగా త్రూ లెటర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి, ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే పేరెంట్స్ వస్తారన్నమాట పిల్లల దగ్గరికి. సో అలా మేము పేరెంట్స్ కోసం వెయిట్ చేయాలంటే వాళ్ళు ఏమేమి పట్టుకురావాలి, మనకు ఏమేమి నీడ్స్ ఉన్నాయి అనేసి లెటర్స్ పోస్ట్ కార్డ్స్ ద్వారా, మాకు ఓపెన్ పోస్ట్ కార్డ్సే అవైలబుల్ ఉండేది, అవే అక్కడ మాకు ఏంటిది ఎన్వలప్స్ లాంటి కవర్ లాంటివి ఏమీ ఉండకపోతుండే. వార్డెన్స్ ఉండేవాళ్ళు కదండి, వాళ్ళు ఫస్ట్ చదివిన తర్వాతనే పంపిస్తుంటారే అన్నమాట. సో మాకు ఏమేమి కావాలి ఏంటిది, ఫస్ట్ పేరెంట్స్కి అంటే సోప్స్ కానీ పెన్నులు ఇంకా తినుబండారాలు కూడా అందులో రాసి పెట్టేవాళ్ళం, బుక్స్ ఏమన్నా ఇంకా బట్టలు ఇంకేమన్నా నీడ్స్ ఉంటే మొత్తానికి ఆ కార్డ్ పోస్ట్ కార్డ్ మీద రాసి లెటర్ రాసి ఎవ్రీ మంత్ ఒక వీక్లీ వన్స్ రాసేవాళ్ళం అమ్మ వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా 10th కాగానే ఎంగేజ్మెంట్ అయిపోయిందండి. 10th కాగానే నాకు మ్యారేజ్ పెళ్లి చూపులు అయినాయి, ఎంగేజ్మెంట్ అయింది.
సో నేను అప్పుడు ఏడ్చాను అనమాట, చే నాకు ఇంత చిన్నప్పుడే మ్యారేజ్ వద్దు, నేను చక్కగా చదువుకుంటున్నాను కదా, నాకు అవసరం లేదు అనేసి. ఆయన కూడా సరేలే ఇక అబ్బాయికి జాబ్ ఉంది కదా అనేసి, మా వారికి అప్పటికి జాబ్ సో ఉంది కదా ఎందుకు పోగొట్టుకోవడం అనేసి ఖాయం చేస్తారే అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఈయనతో నేను బతలాడుకున్నాను అనమాట, ప్లీజ్ నేను ఇంటర్ వరకు చదువుతాను అనేసి బతలాడుకుంటే పాపం సరేలే అనేసి ఆయన బతిలాడారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నవోదయలో నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అక్కడే ఉంటుందండి. అయితే 1 ఇయర్ తర్వాత అక్కడ నవోదయ సిస్టమ్ ఏంటిదో, సిబిఎస్ఈ సిలబస్ సిస్టమ్ ఏంటిది అంటే ప్లస్ టూ రాసిన తర్వాతనే ఇంటర్ క్వాలిఫికేషన్ వస్తుంది. ఈయనేమన్నారు అని అంటే 1 ఇయర్ వరకే పర్మిషన్, తర్వాత నేను మ్యారేజ్ చేసేసుకుంటా అన్నారనమాట. సో నన్ను నవోదయ నుంచి బయటకు తీసుకొచ్చారు, ఇక్కడే వాణికేతంలో జాయిన్ చేశారు. సో అప్పుడు ఏమైంది, ఇంకో ఫస్ట్ ఇయర్ ఆయనతో ఇంకొక సెకండ్ ఇయర్ చదువుతా అయిపోతుంది కదా అనేసి అన్నాను. అంటే సరేలే అనేసి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మా వారికి వేరే కాడ జాబ్ ఉండే, శ్రీకాకుళంలో జాబ్, నేను ఇక్కడ చదువుకుంటున్నాను. సో అప్పుడు ఇక మా వారికి లెటర్స్ రాసేదాన్ని, మా సార్ కూడా లెటర్స్ రాసేవాళ్ళు. సో ఇక్కడ హాస్టల్ ఉన్నప్పుడు ఎట్లాగో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అమ్మాయిలు కనుక. అప్పుడు పాపం ఆయన ఫోటో పంపించారనమాట మా సారు, మా ఇద్దరు ఎంగేజ్మెంట్ ఫోటో అక్కడ నుంచి వచ్చేసరికి వాళ్ళు ఇంకా హాస్టల్ పర్సనల్గా నన్ను పిలిచి చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి, అసలు సీరియస్గా ఏమైంది అనేసి నేను భయపడుకుంటూ వార్డెన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటిదమ్మా ఈ లెటర్ ఏంటిది ఇట్లా అంటే, ఎంతైనా మ్యారేజ్ సెటిల్ అయిపోయింది కదా, ఎంతైనా పర్సనల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ముందు చదువుతారు కదా, అప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే, ఇప్పుడంతా లేదు కానీ అప్పుడు చాలా ఉండే. సో అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూసి ఇదంతా వాళ్ళకి చెప్పిన తర్వాత ఎందుకమ్మా ఇంత తొందరగా అనేసి వాళ్ళు అనేవాళ్ళు. సో ఆ తర్వాత అది ఇంకా నాకు ఫొటోస్ ఇవ్వలేదు వాళ్ళు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, అది చాలా గుర్తుండిపోయింది. నాకు లెటర్ కూడా నాకు ఇవ్వలేదు అప్పుడు, ఏం రాసిండ్రు ఏంటో. తర్వాత మ్యారేజ్ అయినాక మా వారిని అడిగాను, ఏమండి మీరు ఏం రాసిండ్రు ఏంటిది అనేసి, సో అని చెప్పారు. చెప్పేసరికి నాకు ఇవ్వలేదు మరి వాళ్ళు అనేసి నేను చెప్పాను. ఏమో తెలియదు ఇంకా, అదొకటి. మళ్ళీ నేను చాలా స్పోర్ట్స్లో గేమ్స్లో చాలా యాక్టివ్, నేషనల్స్ వరకు వెళ్ళాను. నాది రన్నింగ్ అండి, 100 మీటర్స్ 200 మీటర్స్ లాంగ్ జంప్, ఎప్పుడు కూడా ఫస్ట్ ఉండేదాన్ని డిస్ట్రిక్ట్ మీట్స్లో, స్టేట్ మీట్స్లో, నేషనల్ మీట్స్లో ఎప్పుడు కూడా ఛాంపియన్షిప్, ఇండివిజువల్ ఛాంపియన్ని ఎప్పుడు. సో అప్పుడు ఆడేటప్పుడు కొందరు వేరే స్కూళ్ళ నుంచి వస్తుంటారు కదా అబ్బాయిలు, సో అబ్బాయిలు కూడా లెటర్స్ రాసేవాళ్ళు ఇంటి అడ్రస్ అంటే నవోదయ అన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు తెలుసుకొని అడ్రస్ ఏదో విధంగా తెలుసుకొని ఇంటికి రాసిండ్రు. ఇంటికి రాసినప్పుడు మా అన్నయ్య చూశాడు. మా అన్నయ్య చాలా కోపానికి వచ్చాడు. వీటికి ఏమీ లేదు మ్యాటర్, అందులో ఏం లేదు అసలు, అంటే అసలు ఎలా ఉన్నారు, ఏంటిది, బాగున్నారా, మీ పేరెంట్స్ ఎలా ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం కావాలని, ఇవే ఉంది మ్యాటర్, ఏమీ లేదు. బట్ అబ్బాయి నుంచి వచ్చింది అనేసి మా అన్నయ్య ఒకటే అన్నాడు, ఇది అసలు నేను అబ్బాయినై ఉండి నాకు ఒక లెటర్స్ కూడా రాలేదు, ఇది అమ్మాయి ఉండి దీనికి లెటర్స్ వస్తున్నాయి అనేసి ఒకటే మాట చాలా స్ట్రిక్ట్గా అన్నాడు. ఇక అప్పటి నుంచి ఇంకా ఇక పాప అప్పటి నుంచి ఇంకా లెటర్స్ ఇవ్వేనండి, లెటర్స్ ముచ్చట్లయితే ఇంతే ఇంకా నాకు తెలిసి. నైస్, చాలా బాగున్నాయి. చెప్పండి మీరు మీ అనుభవాలు. ల్యాండ్ ఫోన్స్ అంటే వీక్లీ వన్స్ అట్లా అలో చేసేది మాకు పేరెంట్స్తో మాట్లాడడానికి హాస్టల్లో ఉన్నప్పుడు. పేరెంట్స్తో అని చెప్పి ఇంకెవరితోనైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అట్లా ఏం లేవండి, అంత మెచ్యూరిటీ అప్పుడు లేదు. ఇప్పుడు అంటే చిన్నపిల్లలు. మీలో ఇంకో యాంగిల్ చూపించాలని ఇప్పుడు అనిపి ఇంటర్లో, అది ఇంటర్ వరకు వచ్చేసరికి అది కావాలని అనుకొని చేసింది. అంత చిన్నప్పుడు హాస్టల్లో అంటే 10th వరకు అయితే అసలు పేరెంట్స్ తప్ప ఇంకా వేరే ఏం ఆలోచన లేకుండే, అది కూడా వీక్లీ వన్సే కాబట్టి మేము మాట్లాడేదానికంటే ఎక్కువ ఏడ్చేది ఉండేది, మీరు ఎప్పుడు వస్తారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు, ఇది మాత్రమే ఉండేది. ఎంత రిపీట్ చేసినా కూడా ఎప్పుడు మాట్లాడినా ఈ పదాలు మాత్రం రిపీటెడ్గా ఉండేవి. నాకేదో తీసుకురావడానికి అంటే ఇట్లా ఇది అది అని కాకుండా నేను ఎప్పుడు నాకు టైం
వాళ్ళకి వాళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేసే చాలా తక్కువ కాబట్టి మీరు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, ఈ పదాలు ఎక్కువ రిపీట్ అయ్యేది. అంటే ఇంకా హాలిడేస్ కోసం వెయిట్ చేసేది, వాళ్ళని ఎక్కువగా చికాకు పెట్టేది రావడం కోసము చూడాలని అంతే. ఇవి తప్పితే వేరే ఇంకా లెటర్స్ అంటే యెల్లో కలర్ చిన్న కార్డు అప్పుడు ఉండే 25 NP పోస్ట్లో వేసేది, దాంట్లో కూడా ఇదే రిపీటెడ్గా మమ్మీ ఎప్పుడు వస్తారు, మమ్మీ ఎప్పుడు తీసుకెళ్తారు. వెళ్ళినా కూడా అక్కడ 1 or 2 days కంటే ఎక్కువ ఉండకపోయేది, కానీ ఆ 2 days కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేసేది. సో ఇది మాత్రం కార్డు పోస్ట్ కార్డు వేసేది, మళ్ళీ వాళ్ళ నుంచి రిప్లై వచ్చేంత ఒక పాల క్యాన్ వచ్చేది హాస్టల్కి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి. ఆ పాలైనను కూడా ఊరికే విసిగిచ్చేది, మా మమ్మీ వాళ్ళకి చెప్పు అని, లేకపోతే ఒక పేపర్లో రాసి నువ్వు వెళ్ళి నాకు అది ఇచ్చేయి, మా మమ్మీకి ఇచ్చేయి, ఎట్లా నాన్న చేసి ఇచ్చేయి అని చెప్పేసి అట్లా రాసి పంపించేది. ఎక్కువగా వాళ్ళతో ఎప్పుడు ఉండాలి, కలవాలి అనేది తాపత్రయం తప్ప వేరే ఆలోచనలు ఉండకపోయేది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.